హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల జంట. 2017లో విడుదలైన మిస్టర్ సినిమాలో వీరిద్దరు తొలిసారి కలిసి నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరూ మాత్రం చేరువయ్యారు. మిస్టర్ సినిమా వాళ్ల మధ్య రిలేషన్ బలపడేలా చేసింది. ఆ తర్వాత అంతరిక్షంలోనూ కలిసి నటించారు. వాళ్ల మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఒకరోజు వరుణ్ నేరుగా పెళ్లి చేసుకుందామా అని అడిగారని సమాచారం. ఇక అప్పటికే వరుణ్ అంటే మనసులో ఇష్టం పెంచుకున్న లావణ్య కూడా సరే అని అంది. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. 2020లో రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో నీహారిక వివాహం చేసుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చిత్ర పరిశ్రమ నుండి లావణ్య, రీతు వర్మ హాజరు కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుండి మీడియా వర్గాలు లావణ్య వరుణ్పై నిఘా పెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్పై ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఆరేళ్లు తమ ప్రేమబంధం గోప్యంగా ఉంచి పెళ్లి ప్రకటన చేశారు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ వేడుకలో సందడి చేసింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. నాతుకు చెందిన లావణ్య త్రిపాఠి ఇక్కడ ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయింది. తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. వరుస సినిమాలతోనూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మెగా కుటుంబంలో పెళ్లి సందడితో ప్రస్తుతం మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. అయితే వీరి నిశ్చితార్థమైన వెంటనే ఓ న్యూస్ వినిపిస్తోంది. మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న లావణ్య త్రిపాఠికి పలు కండిషన్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మెగా కోడలిగా రాబోతున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకు త్రిపాఠి కూడా ఓకే చెప్పిందని, తర్వాతే గ్రాండ్గా నిశ్చితార్థపు వేడుక జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఇటలీలో పెళ్లి జరగనుందని అంటున్నారు. ఆలోపు ప్రస్తుతం తన చేతిలో ఉన్న చిత్రాలను కంప్లీట్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం లావణ్య తమిళంలో తనల్ చిత్రంలో నటిస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.